ఈ ఎన్నికతో 2023 లో జరిగే ఈ సార్వత్రిక ఎన్నికతో కేసీఆర్ గారు దక్షిణ భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించబోతా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు పని చేశారు 75 76 ఏళ్లలో ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారు కరుణానిధి గారు ఎంతో మంది పెద్దలు చాలా మంది పని చేశారు. వారెవ్వరూ కూడా అచీవ్ చేయని ఒక రికార్డు వారెవ్వరూ కూడా సాధించని ఒక ఫీటు మన నాయకుడు కేసీఆర్ గారు తయారు చేయబోతా ఉన్నారు. దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటిసారి హ్యాట్రిక్ కొట్టిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు దేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నారు. ఆ రికార్డుకు వేదిక మన కామారెడ్డి కావడం మనందరికీ గర్వకారణమని మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎక్కడ అడుగుపెట్టినా అఖండ విజయమే సాధించినారు. కామారెడ్డిలో కూడా అఖండ విజయమే మీరు అందిస్తారని నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. తిరుమలరెడ్డి అన్నాడు సిరిసిల్లతో పోటీ పడదాం అన్నాడు. సిరిసిల్ల మీకు పోటీగానే కాదు, ఎందుకంటే ఇవాళ మీ పోటీ ఎవరితో ఉండాలా, మీ పోటీ ఉండాలా దేశంలో అత్యధిక మెజారిటీ రేపు కేసీఆర్ కి ఇచ్చింది కామారెడ్డి అని చరిత్ర పుస్తకాల్లో రాసే విధంగా. సిరిసిల్లతోని సిద్దిపేటతో పోటీ లేదు. చరిత్రలో అత్యధిక మెజారిటీ భారతదేశంలో ఏదైనా శాసనసభ నియోజకవర్గంలో వచ్చింది అంటే అది కామారెడ్డిలో వచ్చింది, అది కేసీఆర్కి వచ్చింది అనే పద్ధతుల్లో, కేసీఆర్కి వచ్చింది అనే పద్ధతుల్లో ఇవాళ నిర్ణయం ఉండాలి తప్ప వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు ప్రకటించిన మరుక్షణమే ఇక్కడ ఆయన గెలుపు ఖరారైపోయింది. ఎట్లా అంటారా, నేను చూసిన రోజు టీవీలో చూసిన గంప గోవర్ధన్ గారి ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఆ ఫంక్షన్ హాల్కు కేసీఆర్ గారు వస్తే ఆ కిందికేలి వచ్చిన రణగొన ధ్వనులు ఆ రణ నినాదాలే ఆ రోజే కేసీఆర్ గారి గెలుపుని ఖరారు చేసినాయి. బ్రహ్మాండమైన ఉత్సాహం, మా దగ్గరికి కేసీఆర్ వస్తున్నాడు అని గర్వపడుతూ కామారెడ్డి బిడ్డలు ఆ రోజు తొడచరిచిన విధానం, ఆ రోజు తమ పౌరుషాన్ని చూపెట్టిన విధానమే స్పష్టంగా చెప్పింది కేసీఆర్ గారి గెలుపు ఖరారైపోయిందని. ఇప్పుడు తేలాల్సింది మెజారిటీయే, తేలాల్సింది మెజారిటీ ఎంత, మరి కామారెడ్డి చరిత్ర పుటలకు ఎక్కుతుందా, దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత యువకులు, ఈ ప్రాంత మహిళలు, మా అక్క చెల్లెలు కేసీఆర్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటారా లేదా అన్నదే ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉన్నది.